Hello everyone, this is Dr. Vijayalakshmi. Today I am here to express my views on online classes. Generally, 40-50 members unde classroom lo cheptane kondarki ardham kaadu. Alantidi manamu screen meeda chuste enta varaku vallaku ardham avutundi. Rondodi ippudu private school pillalu unnaru, government school pillalu unnaru. Andarki online nadustunnaya. Okavela exam raaste same syllabus iddarki untunda. Alantappudu iddaru same cope up cheyagaltara. Rondodi ఈ మధ్యలో మనం చూస్తున్న పిల్లలు కూడా మోర్ దెన్ 100 డేస్ నుంచి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. బయట పోవడం లేదు, పార్క్ కానీ ఇక్కడ లేదు, బేసిక్గా బయట పోవడం అనేది వీలు లేదు. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా మెంటలీ ఒక స్ట్రెస్లో ఉన్నారు. మనం అది కాకుండా ఇంతకుముందు కూడా గమనించాము, ఎప్పుడు ర్యాంకుల వెనకాల పరిగెత్తడము, ఈ పిల్లలు చదువు అని చెప్పి లైక్ ప్రెజరైజ్ చేయడము, మళ్ళీ సేమ్ అదే దాంట్లో వెళ్తున్నాము. సో అట్ ది సేమ్ టైం టీచర్స్ కూడా కొందరికి జాబ్స్ పోతున్నాయి, ఐ మీన్ చాలామందికి జాబ్స్ పోయినాయి. కొందరైతే బనానాస్ అమ్ముతున్నారు, కొందరు మేస్టి పని చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు ఆన్లైన్ వద్దు అని చెప్పడం కూడా వీల్లేదు. బట్ నా సజెషన్ యాజ్ ఎ డాక్టర్గా ఏంటంటే, మనకి ఈ టైంలో కావాల్సింది పిల్లలకి మనం ఇవ్వాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, హౌ టు ఇంక్రీస్ ద ఇమ్యూనిటీ పవర్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దిస్ కరోనా పాండమిక్. అండ్ వాళ్ళకి మనం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండేది చెప్పిస్తే కనుక, అంటే ఎవ్రీ డే కాకుండా క్లాసెస్ వీక్లీ 3-4 డేస్ పెట్టినా కూడా చాలు. అలాంటప్పుడు టీచర్స్ని కూడా డివైడ్ చేసుకోవచ్చు మనము, అంటే వాళ్ళకి ఎవ్రీడే ఏదో ఇంట్రెస్ట్తోనే క్లాస్కి వస్తే ఈ ప్రెషర్కి లోన్ అయ్యకుండా. బికాజ్ నిన్న కూడా చూసాము ఒక అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, షీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పింది. సో అలా ప్రెషర్కి లోన్ అయ్యకుండా వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తే కనుక వాళ్ళకి బతకడం నేర్పించాలి అని నా ఒక ఉద్దేశం. ఇప్పుడు అంటే ఎలా, వాళ్ళకి ఈ మధ్యలో మనకు చాలా అవసరమైంది సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఆన్లైన్లో కూడా నేర్పించవచ్చు వాళ్ళకి. లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది, కుకింగ్ క్లాసెస్ ఉంటుంది, ఇంకా వచ్చేసి యోగా మెడిటేషన్ ఉంటుంది, ప్లాంటేషన్ ఉంటుంది. ఆ ప్లాంట్ పెట్టాక దానికి ఫర్టిలైజర్స్ మనం బయట కొనకుండా మనం న్యాచురల్గా ఇంట్లో ఉండే వేస్ట్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే మనం పారేస్తూ ఉంటాం కొన్నిసార్లు, దాన్ని మనం హార్వెస్ట్ చేసుకొని వీ కెన్ డెవలప్ ద న్యాచురల్ ఫర్టిలైజర్స్. ఇలాంటివి కనుక చేస్తే పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయి వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి అక్కడ. అలాంటిది కనుక చేసినప్పుడైతే ఇంకా ఒకటి చదువు అని అడుగుతారు పేరెంట్స్, రోజు చదవడం ఉంటుందండి, ఎక్కడికి చదువు అనేది పారిపోదు. ఇప్పుడు బతికి బయటపడితే చాలు అనే దాంట్లో ఉన్నాం మనము. ఇట్లాంటప్పుడు ఒక సంతోషంగా అందరు గడపడానికి ఒక టైం ఉంది అని అనుకొని వాళ్ళతో ఒక హెల్దీ టైం స్పెండ్ చేసుకుంటూ వాళ్ళకి ఏమేం, కొందరు మొన్న అడుగుతున్నారు మమ్మల్ని వాట్సాప్లో వచ్చింది, టమాటా వచ్చి 10 పీస్కి ఎంత అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి టమాటాలు ఎలా కొనాలి అని కూడా కొందరు పిల్లలకి తెలియదు. సో ఇట్లా బేసిక్ థింగ్స్ వాళ్ళకి ఎలా ఉండాలి అని నేర్పించుకుంటే అది బెటర్ అని అనిపిస్తుంది. దీంతో అడ్వాంటేజ్ వచ్చేసి ఒకటి, పిల్లలకి ప్రెషర్ అనేది ఉండదు, వాళ్ళకి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఆ నేర్పించడానికి ఒక అవకాశం దొరికింది అని అనుకోవచ్చు ఈ చదువు కాకుండా. ప్లస్ ప్రైవేట్ సెక్టర్స్లో అయితే సఫర్ అవుతున్నారు, వాళ్ళని కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా రిలాక్స్ కావచ్చు అనేది నా ఉద్దేశం.